అన్నదానం నా కోసం చేయట్లేదు, మీ కర్మ తగ్గించడానికి, మనశ్శాంతి కోసం అది చేయబడుతుంది. దీని వివరణ ఏమనగా, ఒక వ్యక్తికి కడుపు నిండా తినిపిస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. భోజనం చేస్తున్న వ్యక్తి చాలు అని అన్నప్పుడు అన్నదానం చేసేవారికి అది మంచి సంపదను ప్రసాదిస్తుంది. మన దాన ధర్మాలు, అన్నదానం సిద్ధర్పీఠం నడపటానికి లేక అమ్మకు మేలు చేకూర్చడానికి అని అనుకోవడం అపరిపక్వత. పూర్వకాలంలో అమావాస్య లేదా కొన్ని శుభదినాలలో అన్నదానం చేయడానికి మనుషులను వెతుక్కుంటూ వెళ్ళేవారని మన పెద్దలు చెప్పగా విన్నాం. అమ్మ ఒక అవతారమైనందున మన ఆత్మలను చూసి మన పూర్వకర్మలను సరిదిద్దడానికి అన్నదానం చేయమని మనకు సలహా ఇస్తుంది. వాటిని పాటిస్తే మనకు లాభాలు వస్తాయి. ఓం శక్తి. ఈ వీడియోని లైక్ చేయండి, మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం శక్తి.